పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిని రమేష్ బాబు సందర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఒకే రోజు 16 సాధారణ కాన్పులు అలాగే 8 మందికి మోకాళ్ళ ఆపరేషన్ నిర్వహించిన వైద్య సిబ్బందిని అభినందించారు. మంత్రి కేటీఆర్ వేములవాడ ఏరియా ఆసుపత్రిపై ట్విట్టర్ వేదికగా అభినందించడం సంతోషకరమన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో వేములవాడ ఏరియా ఆసుపత్రి అద్భుతంగా పేదలకు పనిచేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కార్పొరేట్ ఆసుపత్రులకు కాలం చెల్లిందని, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వేములవాడ ఏరియా ఆసుపత్రి పనితీరు బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్య వైద్యంకు పెద్దపీట వేస్తుందన్నారు. కారుణ్యులు డాక్టర్ వైష్రావు గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి వైద్య బృందానికి, స్టాఫ్ మొత్తానికి నేను హృదయపూర్వకమైనటువంటి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ ప్రాంతం మొత్తంలో కూడా వేములవాడ ఏరియా దవాఖాన అంటే ఇప్పుడు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం తర్వాత ఇక్కడ ఏముంది గొప్పగా అంటే ఏరియా హాస్పిటల్ అని వారికి తీసుకొచ్చారు. దానికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం అందరం కూడా ప్రజాప్రతినిధులు. నార్మల్ డెలివరీలో కూడా వేములవాడ ఆసుపత్రి అగ్రభాగాన ఉన్నది. అదేవిధంగా మరి నిన్ననే 13 మంది ఒకేసారి కాన్పు కూడా ఇక్కడ జరిగినటువంటి అన్నిటికంటే గొప్ప రికార్డు మోకాళ్ళ ఆపరేషన్లు చేసే విధంగా మరి ఇప్పటి వరకు 25 మందికి విజయవంతంగా మోకాళ్ళ ఆపరేషన్లు